సంఘాన్ని గురించి చెప్పబడింది. ఇది రెండో విషయం. మూడో సంబోధన పరమగీతము 5:2 ఆ తర్వాత వరుస నా పావురమా. పావురము చాలా పరిశుద్ధమైన పక్షి. కాకి వెళ్ళి కనబడేదంతా తిందు, కాకి వెళ్ళి కనబడిన చోటుకంతా ఎళ్ళదు, కాకి వెళ్ళి ఇష్టానుసారంగా అరవదు. పావురం కాకి వెళ్ళి అరిసేది చూసిన వాళ్ళు చేయొద్దండి, కాకి వెళ్ళి పావురం తిన్నోళ్ళు చూసిన వాళ్ళు చేయొద్దండి, కాకి వల్ల మన పిల్లల చేతిలో ఏదైనా బిస్కెట్ ఉంటే ఎత్తుకుపోయిన పావురం చూసిన వాళ్ళు చేయొద్దండి. కాకి పావురం చాలా భిన్నమైన పక్షులు. కనుక నా పావురం అంటే ఇట్స్ శాంక్టిఫైడ్, పరిశుద్ధపరచబడింది. పావుర స్వరము దేశములో వినబడుచున్నది. ద వాయిస్ ఆఫ్ ద డవ్. పరిశుద్ధాత్మ దేవుడి పావురానికి సూచన కొత్త నిబంధనలు మనకు తెలుసు. యేసుప్రభు వారి యొర్దన్ నదిలో యోహాను చేత బాప్తిసం పొందిన తర్వాత ఆకాశం తెరవబడి పైనుండి దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి నా ప్రియ కుమారుడైన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అనే శబ్దం వచ్చింది. కనుక యేసుక్రీస్తు ప్రభు అనే సంఘము ఆయనకు అలాంటి పావురం, పరిశుద్ధమైన పక్షి. కొన్ని పక్షులు తినొచ్చు, కొన్ని పక్షులు తినకూడదు అని వాక్యంలో చెప్పబడింది కదా. నిషిద్ధమైనవి, నిషిద్ధము కానివి. దాంట్లో నిషిద్ధమైన దాంట్లో ఏముంది? కాకుంది. నిషిద్ధము కాని దాంట్లో ఏముంది? పావురం ఉంది. ప్రభు మనము కూడా మోయాబీల్లాగా నిషిద్ధమై ఉండగా, అమ్మోనీల్లాగా నిషిద్ధమై ఉండగా, ఐగుప్తీల మాదిరి నిషిద్ధమై ఉండగా ఆయన కరుణించి యేసు ప్రభు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి తన జనముగా, తన స్వాస్థ్యముగా, తన ప్రజగా, తన సొత్తుగా, రాజులైన యాజక సమూహముగా చేసుకున్న కారణంచేత ఇప్పుడు ఆయనకి ఇష్టమైన పావురం. పావురాలు పెంచుకునే వాళ్ళని కొంతమంది మనం చూసింటాం. కాకులు పెంచుకునే వాళ్ళు ఎవరి నుండి చేయొద్దండి? మీటి దగ్గర ఉదయం లేచిన వెంటనే పావురాలు కనిపించినాయి అనుకో, ఎంత సంతోషమో. దాన్ని ఇంకా ప్రేమతో పిలుస్తాం, రా దగ్గరికి రా దగ్గరికి రా అని. ఏదైనా దాన్ని శోధించడానికి కొన్ని గింజలు అవి ఇవి తీసుకొని రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. అదే మీరు ఇంట్లో నుండి ఉదయం లేచి బయటకు వచ్చిన వెంటనే కావు 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 అని కాకు మీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఎవరి ముఖం చూశానో? ఎవరి ముఖం ఏంటి? మీ ఆయన ముఖమే, మీ ఆవిడ ముఖమే, మీ పిల్లల ముఖమే. కనుక దాన్ని చూడటానికి ఇష్టం ఉండదు మనకి, దాని మాట దాని స్వరం వినడానికి మనకి ఇష్టం ఉండదు. అది మన ఇంటి దగ్గరికి వస్తే తోలేస్తాం. అదే పావురం మన దగ్గర తిరుగుతూ ఉంటే, మన ఇంటి దగ్గర తిరుగుతుంటే ఎంత సంతోషం, ఏమో శుభం కలగబోతున్నట్టుంది. మన చుట్టే తిరుగుతుంది, మన ఇంటి దగ్గరికే వస్తుంది. ఇంకా భవిష్యత్ ఎంత ఇష్టమో. ఒక సామాన్యమైన పక్షే, మనం దాని కొరకు ఏ ప్రయాస పడలేదు. అయినా మనం ఎంత ఇష్టపడితే మన కొరకు యేసు ప్రభు సిలువలో రక్తము కార్చి కాకిలాంటి మన జీవితాన్ని పావుర జీవితముగా మార్చినాడు. కడిగి రక్తము చేత శుద్ధీకరించి అలాగూ ఆయన మనల్ని చేసినాడు. కనుక పావురము ఇట్స్ ఎ సెపరేటెడ్ శాంక్టిఫైడ్ బర్డ్, ప్రత్యేకించబడిన పరిశుద్ధపరచబడిన పక్షి. దేవుని సంఘం కూడా అలాంటిదే. కనుక ఇప్పుడు దేవుని సంఘానికి ప్రభువారిచ్చిన పేర్లు చూడటానికి ఆరంభించినాం. ఎన్ని పేర్లు?